సాధారణంగా పంచామృతాలు ఉంటే ఒక లెక్క నీటితో కలిపి నీటు నీరు పాలు పెరుగు తేనె నేయి అని చెబుతారు సరే కొంతమంది పాఠాంతరంలో జలం ఎలాగో మనం అభిషేకానికి వినియోగిస్తూనే ఉన్నాం కదండి అందుకని దానికి బదులుగా పంచదారు వాడతారు అదే చేశారు ఇక్కడ ఈ పంచామృతాల్లో విశేషం ఏమిటంటే జలం దానికంటే పాలు దానికంటే పెరుగు దానికంటే తేనె దానికంటే నెయ్యి మీరు లోపలగా గమనిస్తే ఎదుగుతున్న కొద్దీ వెడుతున్న కొద్దీ జిడ్డు ఎక్కువవుతుంది నీటికి ఏ జిడ్డు ఉండదు నీళ్ళలో పోయగానే హాయిగా శరీరం కూడా శుభ్రమైపోతుంది పాలు పోయగానే కొంచెం అంటుకుంటుంది పాలు పోసాక మళ్ళీ నీళ్లు పోసుకోవాలి లేకపోతే శివలు పడుతుంది ఇంకా పెరుగు కాస్త గడ్డగట్టి ఉంటుంది తేనె ఆ అంటుకోవడంతో పాటు జిడ్డుతో పాటు తీపి కూడాను ఆస్వాదించాలనిపిస్తుంది నెయ్యి అది దీపం వెలిగించడానికి ఉపయోగిస్తుంది నెయ్యి నెయ్యిని సంస్కృతంలో స్నేహం అంటారు ప్రత్యేకం స్నేహబంధాలన్నీ మనిషి తాను పెంచుకున్నటువంటి బంధాలు ఎలా ఉంటాయంటే ముందు జలంతో అభిషేకం జలం అంటే శరీరతత్వం నీరే ప్రాణాధారము అన్నారు ప్రాణం నిలబడేది నీటి వల్లే అంచే జలంతో అభిషేకం చేస్తున్నామంటే ముందు శరీరం అనే బంధం ఏర్పడింది స్వామి అని అంగీకరిస్తున్నాం అయిపోయిన వెంటనే పాలతో బంధం ఏర్పడింది పాలతో అభిషేకం పాలంటే ఆర్ద్రత పాలంటే తల్లి తండ్రి తల్లి పాలు తాగేగా మనం పెరిగాం అంచేత ఆ తల్లి తండ్రి పట్ల ఉండేటువంటి గౌరవం మమకారం పాలతో బంధం ఆ వెంటనే కాస్త ముందుకు వెళ్ళేసరికి పెరుగుతో బంధం కర్రడు కట్టిందంటారు అదే సంసారం కరడు కట్టేస్తుంది గడ్డ కట్టేస్తుంది కోయడం కూడా కష్టం చాకు కూడా తెగవ పెరుగు కాస్త గడ్డ కట్టింది బంధం భార్య పిల్లలు ఏర్పడేసరికి కాస్త గడ్డ కట్టింది తల్లిదండ్రుల బంధం కొంతకాలానికి కాస్త దూరం పోతుంది వారు వెళ్ళిపోవడమో మనం దూరం ఉండమో జరుగుతుంది భార్య బంధం అలా కాదు కొత్తగా వచ్చింది భర్త బంధం ఏనా అంతే ఆ పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఏమవుతుంది ఇంకా కాస్త తేనె కూడా ఏర్పడుతుంది అందులో ఒకవేళ భార్య పట్ల భర్తకో భర్త పట్ల భార్యకోని అలాగేళ్ళక అయ్యాక కాస్త విరక్తి గెలిగిన ఈ పిల్లల కారణంగా మళ్ళీ మాధుర్యం పెరుగుతుంది మన బిడ్డ మన బిడ్డ అని ఇద్దరూ చూడగానే బిడ్డను చూడగానే తగాదాలు మర్చిపోతారు ఈ బిడ్డ కోసం మనం ఏకంగా ఉండాలి అనురాగంతో ఉండాలి వాడిని అన్నం పెంచేవాడిని ఇంటి వాడిని చేయాలి ఆ బిడ్డల మమకారమే తేనె ఆ పైన ఇక ఆ తర్వాత నెయ్యి ఉందే బిడ్డల సంబంధం సహా బయట స్నేహితులు సహా మన ఉద్యోగ బంధాలు మన సామాజిక బంధాలు ఇదంతా పెద్ద జుడ్డులాగా పట్టుకుంటాయి ఈ పట్టుకున్నవన్నీ వదిలించుకోవడమే పంచామృత రహస్యం ముందు ఇవన్నీ దేనివల్ల వచ్చే అందుకే అభిషేకాన్ని మీరు గమనిస్తే పాలు పోయగానే వెంటనే నీళ్లు పోస్తారు మరి కడగాలి కదా మళ్ళీ పోయగానే మళ్ళీ నీళ్లు పోస్తారు నేను పోయగానే నెయ్యి పోయగానే మళ్ళీ నీళ్లు పోస్తారు ఏది పోసినా పెరుగు పోసినా మళ్ళీ నేను నీళ్లు పోస్తారు అంటే తల్లిదండ్రుల బంధము శరీరం వల్లే భార్యా బంధము భర్తల బంధము శరీరం వల్లే బిడ్డల బంధము శరీరం వల్లే స్నేహితుల బంధాలు శరీరం వల్లే శరీరం వదిలిపోతే కానీ ఇవేమీ పోవు అంచేది నీళ్లు పోస్తే కానీ శుభ్రం కాదు అలే మూలాధార చక్ర అధిష్టాన దేవత అయినటువంటి గణపతి పంచామృత అభిషేకం ద్వారా మనం గ్రహించాలి ఎప్పటికప్పుడు పాలు పెరుగు తేనే నీళ్లతో మనం మళ్ళీ శుభ్రం చేసుకున్నట్టే శరీరం కారణంగానే ఇవి ఏర్పడ్డాయి కాబట్టి దేహాత్మ భావన పోతే కానీ ఇవేమీ పోవు అనే సత్యాన్ని గ్రహించగలిగితే అభిషేకం సార్థకమైనట్టు లెక్క स्वस्ति प्रयाभ्य